వెల్కమ్ టు వైఫై టీవీ తెలంగాణ. అందరూ అనుకున్నట్టుగానే ఎలాంటి సస్పెన్స్ లేకుండా బిగ్ బాస్ 2వ సీజన్ విజేతగా కౌశల్ నిలిచాడు. సంచలనాలకు తావేమీ లేకుండా అతడికే ట్రోఫీని కట్టబెట్టారు బిగ్ బాస్ యాజమాన్యం. అయితే బిగ్ బాస్ షోలో రాత్రి 9 గంటలకు విజేతని ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ముందే విజేత ఎవరో వెల్లడైపోయింది. విన్నర్ ట్రోఫీతో కౌశల్ ఉన్న ఫోటోలు వీడియోలు ముందే బయటికి వచ్చేశాయి. విన్నర్ ట్రోఫీ చేతబట్టి హౌస్మేట్లందరితో కలిసి కౌశల్ సెల్ఫీ తీసుకున్న ఫోటో రాత్రి 7:30 ప్రాంతంలోనే సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఇది కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. మరోవైపు బిగ్ బాస్ సెట్ నుంచి బయటకు వచ్చి పెద్ద ఎత్తున గుమిగూడి ఉన్న అభిమానుల్ని కౌశల్ పలకరించడం, కారు మీదెక్కి విజయనాదం చేయడం, అభిమానులతో కరాచరణం చేయడం, తర్వాత కారెక్కి వెళ్ళిపోవడం, ఇదంతా కూడా వీడియోలో రికార్డ్ అయి ఉంది. ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిపోతుంది. ఫైనల్ రోజు ముందుగా సామ్రాట్ ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత దీప్తి వైదొలిగింది. చివరగా కౌశల్ గీతా మాదిరుల నుంచి క్రౌడ్ ఫేవరెట్ కౌశల్నే విజేతగా ప్రకటించారు. గీత రన్నర్అప్ ట్రోఫీతో సంతృప్తి చెందింది. తొలి సీజన్లో శివబాలాజీ విజేతగా నిలిచిన విషయం చివరి వరకు వెల్లడి కాలేదు. అప్పుడు బిగ్ బాస్ సెట్ పూణే దగ్గర ఉండడంతో లీకులేమీ రాలేదనుకోవచ్చు. ఈసారి అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేయడంతో ప్రతి వారం ఎలిమినేట్ అయ్యే వ్యక్తి ఎవరన్నది కూడా ముందే తెలిసిపోతూ వస్తుంది. ఫైనల్ విషయంలో నిర్వాహకుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 2 కాస్త అయిపోయింది. ఇక బిగ్ బాస్ ప్రేక్షకులు సీజన్ 3 వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Please subscribe to Y5TV.